ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇంతకు ముందు తూర్పుకి సంబంధించిన ద్వార ఫలితాలు ఏమున్నాయి అనేది ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. టోటల్ తూర్పుకి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే కనుక మీరు కింద కామెంట్స్లో మీకు నేను లింక్ ఇస్తాను, అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు, నో ప్రాబ్లం. సో దక్షిణంలో అసలు ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు నేను ఒకటే చెప్తానండి, ఈశాన్య ద్వారాలు, ఆగ్నేయ ద్వారాలు, వాయువ్య ద్వారాలు తీసుకొచ్చిన తర్వాత మొత్తం వాస్తుని భ్రష్టు పట్టించేశారు, వాస్తుని సర్వనాశనం పట్టించేశారు. మనం వాస్తులో అసలు మొట్టమొదటిగా అసలు ఏం పాటించాలి అని ఒక ప్రశ్న వేస్తే 100% కరెక్ట్ సరైన ద్వారం ఇంపార్టెంట్. సరైన ద్వార స్థాపన కనుక మనం కరెక్ట్గా చేసుకుంటే ఆ ద్వారం నుండి మనకు వాటి యొక్క ఫలితం ఆ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. మొట్టమొదటి ద్వార ప్రవేశాన్ని మనం చాలా ఉన్నతంగా భావించడం జరుగుతుంది. ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాము అనే దాని మీదనే ఆ ఇంటి యొక్క టోటల్ జాతకము, ఆ ఇంటి యొక్క భవిష్యత్తు, ఆ ఇంటి లోపల వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇప్పుడు మొట్టమొదటిగా మనం టోటల్ తూర్పు అయిపోయింది కాబట్టి ఆగ్నేయంలో మొట్టమొదటి స్థానంలో మనం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసాం అనుకుందాం. ఏం జరుగుతుంది, గృహ యజమానుడు మరణము అంటే ఇంటి యొక్క పెద్ద చనిపోవడము జరుగుతుంది అని మనకు ఏ పుస్తకం మీకు ఆల్రెడీ చూపించాను నేను, ఇక్కడ చూడండి వాస్తు కౌముదిలో మనకు క్లియర్గా వీటికి సంబంధించిన సమాచారం ఉంది. సో ఇది చాలా చాలా పురాతనమైన పుస్తకము. సో ఎన్నో స్థాపత్యవేదకు సంబంధించిన రహస్యాలు కూడా ఇందులో కొన్ని విషయాలు మనకున్నాయి. చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు, సార్ ఈ పుస్తకం ఒక్కటి చదివితే నాకు మొత్తం వచ్చేస్తుందా, 400 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయండి, 400 పుస్తకాల్లోని సమాచారం కొంత 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 ఇక్కడుంది. 400 మీరు ఒక పుస్తకంలో అన్నీ ఉంటే ఆ ఒక పుస్తకం చదివి మనము పర్ఫెక్ట్ అయిపోవచ్చు కదండి, అట్లా ఉండదండి. వాస్తు అనేది సముద్రం, ఆ సముద్రంలో మనం కొన్ని నీళ్లు తీసుకొని వస్తున్నాం అంతే, ఏం లేదు మన దగ్గర. 1% నేను క్లియర్గా మీ అందరికీ చెప్పాను, మనం నేర్చుకునేది 1%. ఎవడన్నా మీకు చెబితే నాకు పూర్తి వాస్తు వస్తుంది అని నాకు కాంటాక్ట్ చేయండి, నేను 4 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తున్నాం, చూద్దాం. అర్థమైందా, కష్టమండి, చాలా కష్టమైనది అది, అర్థమైందా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, మనకు టోటల్ ఆగ్నేయంలో కనుక ద్వారాలు ఏర్పాటు చేస్తే గృహ యజమానుడు మరణం అని ఉంది. మీకు ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటికీ కూడా ఈ ఆగ్నేయ ద్వారాల దారిద్ర్యాన్ని తీసుకొని వచ్చి ఇల్లు కడుతున్నారంటే పూర్తి ఆగ్నేయంలోనే ద్వారం పెట్టాలని, ఆగ్నేయంలో ద్వారం పెట్టించి ఎంతోమంది మరణానికి కారణమైన వాళ్ళు ఎవరు, మీకు మీరు ప్రశ్న వేసుకోండి. మీకు వాస్తు చెప్పిన వ్యక్తి ఎవరు, మీ ఇంటి యజమాని చనిపోవడానికి కారణం ఎవరు. దక్షిణంలో చాలామంది ఒక మాట మాట్లాడతారు, దక్షిణంలో ద్వారం పెడితే మాకు అది జరుగుతుంది, మాకు ఇది జరుగుతుంది అని మాట్లాడతారు కదా, రైట్, ఓకే. మరి దక్షిణంలో పెడితే ఎందుకు జరుగుతుంది అనే మాట ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా, అది ఆలోచన చేయండి. దక్షిణంలో మనం ద్వారం పెడితే మొట్టమొదటి స్థానంలో ద్వారం పెడితే గృహ యజమాని మరణము, రెండవ స్థానంలో పెడితే ఏం జరుగుతుంది, భయంకరమైన శోష వ్యాధులు, వినాశనాన్ని ఇది కలిగిస్తుంది. సో దక్షిణంలో మొదటి స్థానంలో డైరెక్ట్ మరణానికే దారితీస్తుంది, రెండవ స్థానం వచ్చేసేసి టోటల్ హెల్త్ నాశనం పట్టిస్తుంది, ఆరోగ్యం మొత్తం నాశనం పట్టిస్తుంది, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేస్తాయి, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో దక్షిణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 1వ స్థానం 2వ స్థానం అనేది చాలా చాలా డేంజరస్ ఇవి. నెక్స్ట్ మనం 3వ స్థానం తీసుకుంటే కనుక గృహస్వామికి మరణం సంభవిస్తుంది అని ఉంది. అర్థమైందా పాయింట్? సో 1వ, 2వ, 3వ, సో ఇదే విధంగా
మీకు ఇక్కడ ఈ నష్టాలను కలిగిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి గృహక్షత అంటే నాలుగవ స్థానం, ఆగ్నేయం నుంచి నాలుగవ స్థానంలో పెడితే గనక సంపదలు అభివృద్ధి పొందును, అభివృద్ధి చెందును. ధనంలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, ధనంలో ఒక నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలి. కేవలం మీరు నాలుగవ స్థానం అంటే దక్షిణంలో మీరు ఇల్లు తీసుకున్నారు, నాలుగవ స్థానంలో మీరు పెట్టాలి అని డిసైడ్ అయ్యారు, దానికి మించింది ఇంకోటి లేదు. 100% మీకు ఇది ఒక టాప్ మోస్ట్ పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి ఇది దోహదపడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఎవరు కూడా సరైన స్థానంలో ద్వారం పెట్టాలని ఆలోచన లేదు. మాకు బెడ్రూమ్లు సరిపోవండి, మాకు కిచెన్ సరిపోదండి, మేము డోర్లు అక్కడ పెట్టము, మేము ఇటు పక్కకు జరుపుతాం, మేము ఇటు పక్కకు జరుపుతామని చెప్పి నాశనం పట్టిస్తున్నారండి. ఆఖరికి నా చేత కూడా తప్పులు చేపించేంత భయంకరంగా నన్ను టార్చర్ చేస్తున్నారండి. మాకు సరిపోదు సార్, ఈ రూల్స్ అన్ని పాటించాలంటే మతం కాదు సార్, మేము చేయలేం, మాకు చిన్నదే ఉంది, మతం కాదు. మీరు ఇస్తారా లేకపోతే బయట వేరే వాళ్ళ దగ్గర పోవాలని మాట్లాడుతున్నారండి, ఏం చేయాలండి? పరిస్థితి ఇట్లుందండి, చాలా కష్టం అవుతుంది, ప్లాన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఒప్పుకోవట్లేదు, రూమ్ సైజులు చిన్నగా కాదు, పెద్ద విశాలంగా ఉండాలని మాట్లాడితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలండి? అర్థం ఎందుకు చేసుకోరు అర్థం కాదు. 1/2 కిలో పిండి తీసి 10 మందికి చపాతీ చేయండి, ఎవడు చేస్తాడండి? చిన్న చిన్న చపాతీలు, సన్న సన్నగా చపాతీలు చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఓ ఎవడని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తీసుకునేదేమో చిన్నది, పోనీ పెద్దది తీసుకున్నవాడు మంచిగా చేస్తాడా? లేదు, నాకు కిచెన్ పెద్దది కావాలి, నాకు పెద్ద పెద్దవి, నాకు అదేంది ఐలాండ్ కావాలి, దానికి పెద్ద విశాలంగా స్థలం ఉండాలి. ఆడైతే అండి, నాకు అర్థం కాదు, పెద్ద తలకాయ నొప్పి చేస్తారండి ఓఎమ్మనే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 1వ స్థానం చాలా డేంజర్, 2వ స్థానం చాలా డేంజర్, 3వ స్థానం చాలా డేంజర్, 1 4వ స్థానం 1. సో నెక్స్ట్ యమస్థానంలో పెడితే సర్వనాశనం, అది కూడా మరణానికి దారితీస్తుంది అని ఉంది. అయితే ఇప్పుడు చాలామందికి ఒక కొత్త ప్రశ్న వచ్చేస్తుంది, సార్ మీరు మరి దక్షిణంలో అయినా తూర్పులో అయినా పడమరైనా ఉత్తరమైనా సెంటర్ డోరాలు పెట్టాలి అని చెప్పారు, మరి ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పండి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కరెక్టా? రైట్. 100% సెంటర్ డోర్ పెట్టొచ్చు, 100% సెంటర్ డోర్ పెట్టొద్దు, క్లియర్గా చెప్తున్నాను. సెంటర్ డోర్ పెట్టే విధానము, విధి విధానాలు మీకు తెలిస్తేనే ఈ సెంటర్ డోర్ పెట్టాలి. మీకు గమన సూత్రం గురించి తెలియనప్పుడు వీటిని మీరు ముట్టుకోకండి, మీరు 4వ స్థానం తీసుకోండి, ఓకేనా? సో 100% శాస్త్ర నియమాల ప్రకారము మీరు వాస్తు విద్య అండ్ మనుష్యాలయ చంద్రిక ఈ శాస్త్రాలు కనుక చదివితే 100% మీరు ద్వారం ఎట్లా పెట్టాలి, ద్వారానికి సంబంధించిన నియమాలేంటి, ఏ ద్వారం ఎట్లా పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మనకి శాస్త్రాలలో లభ్యం అనేది అవుతుంది. అక్యురేట్ సెంటర్ ద్వారం అనేది పెట్టడానికి వీలుండదు, కానీ గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ద్వారం పెట్టొచ్చు. మరి మాకు కూడా చెప్పండి సార్, అంటే గతంలో ఆల్రెడీ నేను వీడియో చేశాను, మా ప్రతి వీడియో చూడని వాళ్లకు నేను చెప్పాను, ప్రతి వీడియో చూడండి, 100% మీరు దీనికి సంబంధించిన వివరాలు నేర్చుకుంటారు, ఓకే? సో దక్షిణంలో 1, 2, 3 డేంజర్ అయిపోయింది, 4వది 1 అయింది, 5వది గమన సూత్రం పెట్టి సెంటర్ డోర్ పెట్టొచ్చు, 6వ సూత్రం గాంధర్వ. సో ఇక్కడ గాంధర్వ అనగానే మీకు ఒక మాట చెప్తున్నాను, మనము ఎవరైతే గాయకులు ఉంటారు అంటే పాటలు పాడేవాళ్ళు కానీ లేకపోతే సినిమాల్లో పాటలు పాడేవాళ్ళు కానీ మ్యూజిషియన్స్ కానీ వీణ వాయించేవాళ్ళు కానీ అంటే గాంధర్వులు అనగానే మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి, మనకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన జోన్ అన్నమాట ఇది, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ద్వారం. ఎవరైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, డ్యాన్స్కి సంబంధించి, మూవీస్కి సంబంధించి, ఆర్టిస్ట్ రంగానికి సంబంధించి, వీటికి సంబంధించి ఎవరైతే ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారో మీరు 6వ స్థానంలో గాంధర్వ స్థానంలో డోర్ పెట్టండి. సర్వకర్మలు వృద్ధి పొందును, కర్మలు మీరు చేసే పనిలో ఒక ప్రొఫెషనల్స్ అవుతారు, అర్థమైందా? ఒక ప్రొఫెషనల్గా మారాలి అంటే ఇది 1 డోర్, 6వ స్థానం. నెక్స్ట్
భృంగ ఆపదలు కలుగును, సో 7వ స్థానంలో పెట్టడానికి వీల్లేదు. నెక్స్ట్ మృగ పంటలు నశించును, పంటలు నశించును అంటే ఒకవేళ దక్షిణంలో 2వ స్థానం అంటే నైరుతి నుంచి 2వ స్థానము, ఆగ్నేయం నుంచి 8వ స్థానం పెడితే గనక పంటలు నశించును ఉంది. సార్ మీరు పంటలు నశించడము అని చెప్పారు, నాకు మరి పొలాలు లేవు, నేను ఏం చేయాలి? పంటలు నశించకపోయినా ఏదో ఒక నాశనాన్ని ఇది కలిగిస్తుంది. ఎవరికైతే పంటలు ఉన్నాయో, ఎవరైతే పొలాలు మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ధాన్యం పండిస్తారో, ఇట్లాంటి వాళ్ళు గనక ఇక్కడ ద్వారం పెట్టారంటే టోటల్ పంటలు సర్వనాశనం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకటే ఒక విషయాన్ని అర్థమనేది చేసుకోండి. అదేంటంటే మనకు ఈ 7వ స్థానం అంటే ఆగ్నేయం నుంచి 7వ స్థానం నాటేలోడు, 8వ స్థానం నాటేలోడు. ఒకవేళ 9వ స్థానంలో పెడితే గృహస్వామి మరణం కలుగును. అర్థమైందా? సో చివరి 3, ఫస్ట్ 3 అసలు అలౌడే లేవు. కరెక్ట్ సెంటర్లో గమన సూత్రం పెట్టి చేయొచ్చు. సో మధ్య 3 మాత్రమే మనకు నంబర్ 1గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే, సో 1, 2, 3 తీసేసేయండి, చివరి 3 తీసేసేయండి, మధ్యలో 3 గృహక్షత గాంధర్వలో మీరు డోర్ పెట్టుకోవచ్చు. అందులో నేను ఫస్ట్ ప్రయారిటీ గృహక్షతకి ఇస్తాను. యమస్థానం 100% పెట్టవచ్చు. గమన సూత్రం మీకు తెలియనప్పుడు సైలెంట్ ఉండండి. గమన సూత్రం ఇంప్లిమెంట్ చేసి సెంటర్ డోర్ అనేది పెట్టవచ్చు. ఎవరైతే పెట్టడానికి వీల్లేదు, ఇంతవరకు ఎవడైనా పెట్టాడా చూపించండి అని మాట్లాడారనుకోండి, సౌత్ ఫేసింగ్కి సంబంధించిన ఎన్షియంట్ హౌసెస్ చాలా ఉన్నాయి. మీకు అడ్రస్ దొరకకపోతే కామెంట్లో పెట్టండి, చాలామంది వెళ్ళి విజిట్ చేసి మొత్తం చెక్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అనంతపురంలో ఒక పర్సన్కి సంబంధించిన ఇంటర్వ్యూ, ఒక సివిల్ ఇంజనీర్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేశాను నేను, వాళ్ళు డైరెక్ట్ మా ఆఫీస్కి రావడం జరిగింది. సో అతను అసలు దక్షిణానికి సంబంధించి ఏం ప్రాముఖ్యత ఉంది, ఎన్నో హౌసెస్ తిరిగాడు ఆయన దక్షిణానికి సంబంధించి, ఆ వ్యక్తిని కూడా మీరు కాంటాక్ట్ అయితే దక్షిణానికి సంబంధించిన పవర్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఒకటేనండి, మీరు దక్షిణంలో ఎక్కడ పడితే అక్కడ ద్వారం పెడితే సర్వనాశనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరంగా, ఆస్తుల పరంగా, మరణం ప్రకారం ఇవన్నీ నాశనం కలిగిస్తుంది. సో దక్షిణంలో ఎక్కడ పడితే అక్కడ ద్వారాలు పెట్టడానికి వీలు లేదు. దక్షిణంలో కేవలం 4, 6లో మాత్రమే మీరు పెట్టండి. మీరందరూ బాగుండాలని ఈ రహస్యాలన్నీ తీసి మీకు నేను చెప్తున్నాను. 100% నియమాలను పాటించండి, 100% మీరందరూ బాగుండాలని ఈ వీడియోస్కి సంబంధించిన రహస్యాలన్నీ మీ అందరికీ నేను షేర్ చేయడం జరుగుతుంది. సో దక్షిణానికి సంబంధించిన పూర్తి వివరాలు చూశారు కదా. నెక్స్ట్ మనం పడమరకు సంబంధించిన పూర్తి రహస్యాలు, పడమరలో ఏ ద్వారం ఎక్కడ పెడితే మనం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం తెలుసుకుందాం.